मन या पूर्व राष्ट्र अध्यक्ष करीम नगर पार्लमेंट सभ्यु श्री बंडी संजय कुमार गार भारत माता की, भारत माता की जय श्री राम। वंदे वंदे वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्वम, वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्वम। अंदर की नमस्कार। द बॉस प्रपंचमे बास महानुभावुडु अरे प्रपंच देशाले पादाभिवंदनं चेस्तुन्नटुवंटि महानुभावुडना प्रपंचालके वैक्सीन अंदिंचे महानुभावुडना अटुवंटि महानुभावुडु ई रोजु ఈ ఊరుగల్లు గడ్డ మీదకి వచ్చిందన్న 6000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్నా అటువంటి మహాన్ భావుడైనటువంటి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అదే విధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు వేనా ఏ రోడ్ అయినా శాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి అదే విధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటి పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విజయించినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి 6100 కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవే సంబంధించి ప్రారంభోత్సవంకసటువంటి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం 2147 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। కొంతమంది అంటున్నారన్నా ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తారని వచ్చిందన్న ఆ ముఖం పెట్టుకొని వచ్చిందన్న ఈ వరంగల్ కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3000 మంది నుంచి 10000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ। అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొనిచ్చింది అన్న నరేంద్ర మోడీ। అరే వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొనిచ్చింది అన్న నరేంద్ర మోడీ। కేఎంసి హాస్పిటల్ కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొనిచ్చింది అన్న నరేంద్ర మోడీ। వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొనిచ్చింది అన్న నరేంద్ర మోడీ। ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసీఆర్ నీ దోస్తే కదన్న మోడీ గారు ఎందుకు రాలే కేసీఆర్ ముఖం లేదన్న కేసీఆర్ కు అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీ తెలంగాణకు న్యాయం జరగాలి ఇంకా సంక్షేమ పథకాల అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి। మోడీ గారు వస్తే కోవిడ్ వస్తది, మోడీ గారు వస్తే దోర్జరం వస్తది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్న అందుకేనా ఇలా మోడీ గారికి ఒక్కసారి అంత మహాన్ మోడీకి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్న చెవులకి రక్తం కావాలన్న జై మోడీ జై మోడీ జై మోడీ। राष्ट्र अध्यक्ष नायकत् जेपी नड्डा गारु अवकाश कल रेंडु सालु अर्बन बैंक डायरेक्टर का पार्टी पोटी गेल अवकाश कल रेंडु सालु कॉर्पोरेटर का भारतीय जनता पार्टी कमलं पुव्वु गुर्तु मीद
పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న, ఎంపీగా పోటీ చేసి గెలిపించిందన్న నా పార్టీ కార్యకర్తలు, పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతలు పేపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నాన్న. భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది. 150 కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహాన్ భావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతి అడుగురన్నా, ఈ భుజాన్ని, ఈ భుజాన్ని నడుత చేస్తుందన్న అనుభూతి ఏదో. అటువంటి మహాన్ భావుడన్నా, నేను కూడా చాలా సందర్భం అనుకునేవాడు అని కూర్చున్నప్పుడు, అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గరను చూడాలి ఒక్కసారి అనుకున్నానా. ఒక్కసారి మోడీ గారు, మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడు అంటారా అనుకున్నానా. కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారన్నా, దండాలన్నా కరీంనగర్ ప్రజలకు. మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్నా, ఇలా మోడీ గారు గుర్తించిరన్నా, భుజాన్ని దట్టినన్నా, బండి అన్నాడన్నా. ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్నా, ఇది పూర్వజన్మ సుకృతం అన్న, ఈ జన్మకి చాలన్నా, వేరే వద్దన్నా. అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు, జాతీయ నాయకులు, జేపీ నడ్డా గారికి ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బరి గడిలు బద్దలు కొడతాం, ఈ కుటుంబ అవినీతి పాలన అంతమొందిస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం, కాషాయపు రాజ్యం వచ్చేవారు కూడా అందరూ కష్టపడి పనిచేసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేసి ముగిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై తెలంగాణ.